హాయ్ హలో వ్యూవర్స్, ఈరోజు మన ఈ వీడియోలో మేల్ స్టెరిలిటీ అంటే ఏంటి, మేల్ స్టెరిలిటీ అనేది దేనివల్ల రావడం జరుగుతుంది, మేల్ స్టెరిలిటీలో గల రకాలు ఏంటనే టాపిక్ నుంచి చూద్దాం. ఫస్ట్ వన్, మేల్ స్టెరిలిటీ అంటే ఏంటి డిఫైన్ చూద్దాం. ఆప్షన్స్ ఆఫ్ ఫంక్షనల్ పోలన్ గ్రైండ్స్ ఫ్రమ్ యాంథర్ అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. అంటే క్రియారహితమైన పరాగరేణులు అనేది విడుదల చేయడాన్ని మనం మేల్ స్టెరిలిటీ అని చెప్పడం జరుగుతుంది. లేదంటే నాన్ ఫంక్షనల్ పోలన్ గ్రైండ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ది యాంత్రని అని చెప్పచ్చు. ఏ విధంగా చెప్పినా పర్వాలేదు. అంటే యాంత్ర అనేది క్రియాసహితమైన పోలన్ గ్రైండ్స్ని రిలీజ్ చేసే సామర్థ్యం లేకపోవడాన్ని మేల్ స్టెరిలిటీ అంటాం. ఇది ముఖ్యంగా మూడు రకాల కింద ఏర్పడడం జరుగుతుంది. అందులో ఏంటంటే వన్ బై వన్ చూద్దాం. సైటోప్లాజ్మిక్ మేల్ స్టెరిలిటీ అండ్ జెనెటిక్ మేల్ స్టెరిలిటీ అండ్ దర్ వన్ సైటోప్లాజ్మిక్ జెనెటిక్ మేల్ స్టెరిలిటీ. ఈ విధంగా మూడు రకాల ద్వారా మొక్కల్లో పురుష వంధిత్యం లేదంటే మేల్ స్టెరిలిటీ అనేది ఏర్పడడం జరుగుతుంది. అందులో ఫస్ట్ వన్ చూద్దాం, సిఎంఎస్ సిస్టమ్ అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. దీన్ని మనం సైటోప్లాజ్మిక్ మేల్ స్టెరిలిటీ అని చెప్పి చెప్పుకుంటాం. ఇంకా సెకండ్ వన్ జిఎంఎస్ సిస్టమ్ అని చెప్పి అంటాం, దీన్ని జెనెటిక్ మేల్ స్టెరిలిటీ అని చెప్పి చెప్పుకుంటాం. థర్డ్ వన్ సిజిఎంఎస్ అంటే సైటోప్లాజ్మిక్ జెనెటిక్ మేల్ స్టెరిలిటీ అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. దీన్ని మనకి ఎగ్జామినేషన్లో షార్ట్ కట్ రూపంలో లేదా ఫుల్ ఫామ్లో అడుగుతున్నాడు, సిఎంఎస్ జిఎంఎస్ సిజిఎంఎస్ అని చెప్పి దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సిఎంఎస్ అంటే సైటోప్లాజ్మిక్ మేల్ స్టెరిలిటీ, జిఎంఎస్ అంటే జెనెటిక్ మేల్ స్టెరిలిటీ, సిజిఎంఎస్ అంటే సైటోప్లాజ్మిక్ జెనెటిక్ మేల్ స్టెరిలిటీ. ఇవి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్గా ఆడడం జరుగుతుంది. ఇప్పుడు కూడా అవి మేము ఫుల్ ఫామ్లో రాసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు సిఎంఎస్ సిస్టమ్ చూద్దాం. సైటోప్లాజ్మిక్ మేల్ స్టెరిలిటీ అనేది చూసుకునేటట్టయితే దిస్ మేల్ స్టెరిలిటీ కాజ్డ్ బై ది సైటోప్లాజం ఓన్లీ, సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ సైటోప్లాజ్మిక్ మేల్ స్టెరిలిటీ అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. మొక్కల్లో పురుష వంధిత్యం దాన్ని మనం మేల్ స్టెరిలిటీ అని చెప్పి ఇంగ్లీష్లో అంటాం. ఈ యొక్క మేల్ స్టెరిలిటీ అనేది ప్రత్యేకించి ముఖ్యంగా దేని ద్వారా మొక్కల్లో రావడం జరుగుతుందంటే సైటోప్లాజం కణద్రవ్యం ద్వారా రావడం జరుగుతుంది. అందువల్ల దీన్ని మనం సైటోప్లాజ్మిక్ మేల్ స్టెరిలిటీ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క సైటోప్లాజం అనేది ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేయడం జరుగుతుంది మేల్ స్టెరిలిటీ అనేది జరగడానికి. అందువల్ల దాన్ని సైటోప్లాజం మేల్ స్టెరిలిటీ అంటాం. ఇంకా నెక్స్ట్ వన్ చూసినట్టయితే జెనెటిక్ మేల్ స్టెరిలిటీ. ఈ జెనెటిక్ మేల్ స్టెరిలిటీ అని చూసినట్టయితే జీన్స్ ఆర్ న్యూక్లియర్ జీన్స్ ఆర్ జీనోమ్స్ ఆర్ మెయిన్లీ ప్లేడ్ ఇన్ ది రోల్ ఆఫ్ మేల్ స్టెరిలిటీ. మొక్కల్లో పురుషవంధిత్వం అనేది ఏర్పడడానికి చూసుకునేటట్టయితే జీన్స్ ఆర్ న్యూక్లియర్ జీన్స్ అనేవి ఆర్ జెనెటిక్ మెటీరియల్ అనేది ఎక్కువ ఇంపార్టెంట్ రోల్ అని ప్లే చేయడం జరుగుతుంది. ఆ జెనెటిక్ మెటీరియల్ అనేది మొక్కల్లో పురుషవంధిత్యానికి కారణం అనేది అవడం జరుగుతుంది అనమాట. అందువల్ల దాన్ని మనం జెనెటిక్ మేల్ స్టెరిలిటీ అని చెప్పి చెప్పుకుంటాం. ఇంకా థర్డ్ వన్ కానీ చూసినట్టయితే సిజిఎంఎస్ సిస్టమ్ అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. ఈ సిజిఎంఎస్ సిస్టమ్లో కానీ చూసినట్టయితే ఇందులో సైటోప్లాజం మరియు జెనెటిక్ మెటీరియల్ రెండింటి ద్వారా కూడా ఏంటంటే మొక్కల్లో పురుషవంధిత్వం అనేది రావడం జరుగుతుంది. అంటే మేల్ స్టెరిలిటీ అనేది ఏర్పడడం జరుగుతుంది. అందువల్ల దీన్ని మనం సైటోప్లాజ్మిక్ జెనెటిక్ మేల్ స్టెరిలిటీ అని చెప్పి చెప్పుకుంటున్నాం. ఫస్ట్ వన్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం, సైటోప్లాజ్మిక్ మేల్ స్టెరిలిటీ గురించి. ఇందులో కొంచెం చూసుకునేటట్టయితే సైటోప్లాజం ఆర్ మెయిన్లీ కంట్రోల్డ్ బై ది పోలన్ స్టెరిలిటీ. అందువల్ల దాన్ని మనం సైటోప్లాజ్మిక్ మేల్ స్టెరిలిటీ అని చెప్పి చెప్పుకోవడం జరిగింది. సైటోప్లాజం అనేది ఇంపార్టెంట్ రోల్ అని ప్లే చేయడం జరుగుతుంది పురుషవంధిత్యం అనేది ఏర్పడడానికి. అందువల్ల దీన్ని మనం సైటోప్లాజ్మిక్ మేల్ స్టెరిలిటీ అని చెప్పి చెప్పుకున్నాం. ఇందులో మనం తీసుకునేటట్టయితే పేరెంట్స్, టూ టైప్స్ ఆఫ్ పేరెంట్స్ తీసుకోవడం జరుగుతుంది. న్యూక్లియర్ జీన్స్ కానీ చూసుకున్నట్టయితే రిసెసివ్ ఇన్ నేచర్ తీసుకుంటాం. సైటోప్లాజం స్టెరైల్ తీసుకోవడం జరుగుతుంది, అంటే ఫీమేల్ పేరెంట్ అనేది ఒకటి తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ కానీ చూసుకుంటే మేల్ పేరెంట్, అది ఎటువంటి క్యారెక్టర్స్ కలిగి ఉంటాడంటే సైటోప్లాజమికల్లీ ఫెర్టైల్ బట్ న్యూక్లియర్ జీన్స్ కానీ చూసుకున్నట్టయితే నాన్ రిస్టోరర్ టైప్ తీసుకోవడం జరుగుతుంది. ఇటువంటి టూ టైప్స్ ఆఫ్ పేరెంట్స్ మీద మనం క్రాస్ చేసినట్టయితే వచ్చే F1 జనరేషన్ కానీ చూసుకున్నట్టయితే మళ్ళీ సైటోప్లాజమికల్లీ స్టెరైల్ నాన్ రిస్టోరర్ ప్లాంట్ F1 అనేది ఏర్పడడం జరుగుతుంది. ఇటువంటి దాన్ని మనం ముఖ్యంగా ఏ యొక్క పద్ధతిలో ఉపయోగించుకోవడం జరుగుతుంది అంటే విజిటేటివ్ ప్రాపగేషన్, అంటే అలంకరణ కోసం ఉపయోగించుకునే మొక్కలు ఏవైతే ఉంటాయో అటువంటి వాటిలో ఈ యొక్క సైటోప్లాజ్మిక్ మేల్ స్టెరిలిటీ మెథడ్ అనేది ఎక్కువ ఉపయోగించుకోవడం జరుగుతుంది. దాంతోపాటుగా విజిటేటివ్ ప్రాపగేటెడ్ ఎకనామికల్గా విజిటేటివ్ పార్ట్స్ ఏవైతే ఎక్కువ ఫైనాన్షియల్గా ఎక్కువ ఉపయోగపడతాయో అటువంటి మొక్కలు కూడా మన ఈ యొక్క సిఎంఎస్ సిస్టమ్ అనేది ఎక్కువ ఫాలో అవడం జరుగుతుంది.
ఇక నెక్స్ట్ వన్ జెనెటిక్ మేల్ స్టెరిలిటీ అని చూసుకునేటట్లయితే, ఈ యొక్క జెనెటిక్ మేల్ స్టెరిలిటీ ఎక్కువగా ఈ మేల్ స్టెరిలిటీ అనేది కంట్రోల్ బై ఇది ఏంటంటే జీన్స్. అందువల్ల దాన్ని మనం ఆ పద్ధతిని జెనెటిక్ మేల్ స్టెరిలిటీ అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. ఇందులో చూసుకున్నట్టయితే న్యూక్లియర్ జీన్స్ అనేది ఒకటి ఫీమేల్ పేరెంట్ కింద ఒకటి తీసుకున్నాం, ఇంకా పేరెంట్ టూ అనేది ఏంటంటే ఫెర్టైల్ ప్లాంట్ కింద ఒకటి తీసుకోవడం జరిగింది. అంటే ఫీమేల్ ప్లాంట్ ఒకటి, ఒకటి మేల్ ప్లాంట్ ఒకటి. ఫీమేల్ ప్లాంట్ యొక్క న్యూక్లియర్ జీన్స్ యొక్క క్యారెక్టర్స్ కానీ చూసుకుంటే స్మాల్ ఎంఎస్ స్మాల్ ఎంఎస్ అని తీసుకుంటాం. ఇంకా ఫెర్టైల్ కానీ చూసుకున్నట్టయితే క్యాపిటల్ ఎంఎస్ క్యాపిటల్ ఎంఎస్ తీసుకోవడం జరుగుతుంది. అక్కడ సిఎంఎస్ సిస్టంలో మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అక్కడ P1 అని ఒక పేరెంట్ తీసుకున్నాం, P2 అనే ఒక పేరెంట్ తీసుకున్నాం. అందులో P1 పేరెంట్ కానీ చూసుకున్నట్టయితే మేల్ స్టెరైల్ అంటే ఫీమేల్ ప్లాంట్ అని తీసుకోవడం జరుగుతుంది. P2 పేరెంట్ కానీ చూసుకున్నట్టయితే మేల్ ఫెర్టైల్ అని ఒక పేరెంట్ తీసుకోవడం జరిగింది. పేరెంట్ వల్ల కానీ చూసుకున్నట్టయితే జీన్స్, న్యూక్లియర్ జీన్స్ కానీ చూసుకున్నట్టయితే స్మాలర్ స్మాలర్ సైటోప్లాజమ్ క్యారెక్టర్ కానీ చూసుకుంటే స్టెరిలిటీ నేచర్లో ఉంది. అదే పేరెంట్ టూ కానీ చూసుకున్నట్టయితే స్మాలర్ స్మాలర్ నాన్ రీస్టోరర్ జీన్స్ కలిగి ఉండడం జరిగింది. కానీ సైటోప్లాజం చూసినట్టయితే ఫెర్టైల్ కండిషన్లో ఉండడం జరిగింది. ఆ రెండు పేరెంట్స్ మధ్యన మనం క్రాస్ చేసినట్టయితే మళ్ళీ మనకి వచ్చిన F1 కానీ చూసుకుంటే స్మాలర్ స్మాలర్ సైటోప్లాజమికల్లీ స్టెరైల్ అయిన ప్లాంట్ అనేది మనకి రావడం జరిగింది. ఈ F1 జనరేషన్ కానీ చూసుకుంటే మేల్ స్టెరిలిటీ మొక్కలని మళ్ళీ మనకి ఈ యొక్క క్రాసింగ్ కాంబినేషన్లో రావడం జరిగింది. ఈ విధానం ద్వారా మనకి ఎక్కువగా మేల్ స్టెరిలిటీ ప్లాంట్స్ అనేవి రావడం జరుగుతున్నాయి. ఆ ఎగ్జాంపుల్ కానీ చూసుకుంటే ఆర్నమెంటల్ ప్లాంట్స్లోను వెజిటేటివ్ ప్రాపగేటెడ్ ప్లాంట్స్లోను ఈ యొక్క సిఎంఎస్ సిస్టమ్ అనేది ఎక్కువగా ఫాలో అవడం జరుగుతుంది. ఇంకా సెకండ్ వన్ మెథడ్ చూద్దాం, జిఎంఎస్ సిస్టమ్కి వెళ్దాం. ఈ జిఎంఎస్ సిస్టమ్ని మన జెనెటిక్ మేల్ స్టెరిలిటీ అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. పోలన్ స్టెరిలిటీ కాజ్డ్ బై ది న్యూక్లియర్ జీన్స్ అంటే జెనెటిక్ మెటీరియల్ ద్వారా ఈ యొక్క పోలన్ స్టెరిలిటీ అనేది ప్రభావం చూపడం జరుగుతుంది. అందువల్ల దీన్ని మనం జెనెటిక్ మేల్ స్టెరిలిటీ అని చెప్పి చెప్పుకున్నాం. ఇందులో మనం టూ టైప్స్ ఆఫ్ పేరెంట్స్ తీసుకున్నాం, ఒకటి స్మాల్ ఎంఎస్ స్మాల్ ఎంఎస్ అంటే మేల్ స్టెరిలిటీ ప్లాంట్ అనేది ఒకటి తీసుకున్నాం, ఇంకా క్యాపిటల్ ఎంఎస్ మరియు స్మాల్ ఎంఎస్ అనే ఒక మేల్ ఫెర్టైల్ ప్లాంట్ ఒకటి తీసుకోవడం జరిగింది. ఈ రెండింటి మధ్యన మనం క్రాస్ చేసినట్టయితే ఒక క్యాపిటల్ ఎంఎస్ ఒక స్మాల్ ఎంఎస్ కలిగి ఉండే ఒక F1 జనరేషన్ అనేది ఏర్పడడం జరిగింది. ఇది జెనెటికల్లీ ఫెర్టైల్ ప్లాంట్ అనమాట. ఈ యొక్క F1 జనరేషన్లో అయితే ఒక ఫెర్టిలిటీ ప్లాంట్ అనేది రావడం జరిగింది. దీని మళ్ళీ మనం F2 జనరేషన్ కూడా క్రాస్ చేసినట్టయితే క్యాపిటల్ ఎంఎస్ అనే ఒక ప్లాంట్ అనేది ఒకటి వచ్చింది. క్యాపిటల్ ఎంఎస్ స్మాల్ ఎంఎస్ అనే మొక్కలు కానీ చూసుకుంటే రెండు రావడం జరిగింది. ఇంకా స్మాల్ ఎంఎస్ కానీ చూసుకున్నట్టయితే అదొక మొక్క అనేది రావడం జరిగింది. ఈ యొక్క రేషియో కానీ చూసుకున్నట్టయితే 1:2:1 రేషియోని మనకి F2 జనరేషన్లో మొక్కలు అనేవి రావడం జరిగింది. అందులో ఫెర్టిలిటీ మరియు స్టెరిలిటీ యొక్క రేషియో కానీ చూసుకున్నట్టయితే 3:1 రేషియోలు మనం F2 జనరేషన్లు గమనించడం జరుగుతుంది. కానీ గ్యామెట్స్ పరంగా కానీ చూసుకున్నట్టయితే స్మాల్ ఎంఎస్ అనేది ఒకటి, క్యాపిటల్ ఎంఎస్ అనేది ఒకటి, క్యాపిటల్ ఎంఎస్ స్మాల్ ఎంఎస్ అనేవి రెండు మొక్కలు అనేవి అంటే 1:2:1 రేషియోలో మనకి జెనెటిక్ మేల్ స్టెరిలిటీ F2 జనరేషన్ మనకి ప్లాంట్స్ అనేవి కనిపించడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ వన్ కానీ చూసుకున్నట్టయితే సిజీఎంఎస్ఏ సిస్టమ్ అని చెప్పి అంటాం. దీన్ని మన 3-లైన్ బ్రీడింగ్ మెథడ్ అని కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకోసం దీన్ని 3-లైన్ బ్రీడింగ్ మెథడ్ అనమంటే ఇందులో ముఖ్యంగా 3 లైన్స్ అనేవి ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. అది ఏ లైన్ ఒకటి, బి లైన్ మరియు ఆర్ లైన్. ఏ లైన్ అంటే మేల్ స్టెరిల్ లైన్ అని చెప్పి అంటాం, బి లైన్ అంటే మేల్ ఫెర్టైల్ లైన్ అంటాం, ఆర్ లైన్ అంటే రీస్టోరర్ లైన్ అని చెప్పి చెప్పుకుంటాం. ఇంకా బి లైన్ కానీ చూసుకుంటే ఐసోజెనిక్ లైన్ ఆఫ్ ఏ లైన్ అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. అంటే బి లైన్ మరియు ఏ లైన్ అనేవి ఒక క్యారెక్టర్స్ కానీ చూసుకున్నట్టయితే రెండు ఒకే విధంగా ఉండడం జరుగుతుంది. కాకపోతే ఓన్లీ వాటి యొక్క ఫెర్టిలిటీ కండిషన్ మాత్రం సపరేట్గా ఉండడం జరుగుతుంది. బి లైన్ అనేది ఫెర్టిలిటీ కండిషన్ కలిగి ఉండడం జరుగుతుంది, ఏ లైన్ అనేది స్టెరిలిటీ నేచర్ కలిగి ఉండడం జరుగుతుంది. అందువల్ల అదే మనం ఐసోజెనిక్ లైన్ ఆఫ్ ఏ లైన్ అని చెప్పి మనం బి లైన్ చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క ఇమేజ్లు మీరు చూడొచ్చు, సిజీఎంఎస్ సిస్టమ్ ఇది. అందులో ఒక మేల్ స్టెరిలిటీ ప్లాంట్ తీసుకున్నాం, ఒక మేల్ ఫెర్టైల్ ప్లాంట్ తీసుకున్నాం. కానీ సైటోప్లాజం కానీ చూసుకున్నట్టయితే ఫీమేల్ ప్లాంట్ మేల్ స్టెరిల్ ప్లాంట్ యొక్క సైటోప్లాజం కానీ చూసుకున్నట్టయితే స్టెరిలిటీ నేచర్లో ఉంది. మేల్ ఫెర్టిలిటీ ప్లాంట్ యొక్క సైటోప్లాజం చూసుకుంటే అది స్టెరిలిటీ అయినా కావచ్చు లేదంటే ఫెర్టిలిటీ అయిన నేచర్లో అయినా కావచ్చు. ఆ రెండింటి మీద క్రాస్ చేసినట్టయితే మళ్ళీ మేల్ స్టెరిల్ ప్లాంట్ అనేది రావడం జరుగుతుంది. ఇంకా సెకండ్ లైన్ కానీ చూసినట్టే మేల్ స్టెరిలిటీ లైన్ ఒక ఫీమేల్ ప్లాంట్ తీసుకోవడం జరిగింది. తర్వాత మేల్ ఫెర్టైల్ ప్లాంట్ని ఒకటి తీసుకోవడం జరిగింది. ఆ మేల్ ఫెర్టైల్ ప్లాంట్లో న్యూక్లియర్ జీన్స్ అనేవి రీస్టోరర్ జీన్స్ అనేవి కలిగి ఉండడం జరిగింది. అంటే క్యాపిటలర్ క్యాపిటలర్ గ్యామెట్స్ అనేవి ఉండడం జరిగింది.
ఆ రెండింటి మీద క్రాస్ చేసినట్లయితే ఒక క్యాపిల్లర్ ఒక స్మాలర్ తో కూడిన సైటోప్లాజ్మిక్ ఇల్ స్టెరిల్ కలిగి ఉండి న్యూక్లియర్ జీన్స్ అండ్ ఫెర్టిలిటీ కలిగి ఉండడం కాబట్టి జరిగింది. కాబట్టి ఇక్కడ వచ్చిన F1 జనరేషన్ చూసుకుంటే మళ్ళీ మేల్ ఫెర్టైల్ జనరేషన్ అనేది ఏర్పడడం జరిగింది. ఇంకా థర్డ్ లైన్ కానీ చూసుకుంటే ఒక మేల్ స్టెరిలిటీ ప్లాంట్ని ఒక మేల్ ఫెర్టైల్ ప్లాంట్ని క్రాసింగ్ చేసినట్టయితే క్యాపిల్లర్ స్మాలర్ గ్యామెట్స్ కలిగి ఉండే ఒక మేల్ ఫెర్టైల్ ప్లాంట్ ఒకటి స్మాలర్ స్మాలర్ న్యూక్లియర్ జీన్స్ కలిగి ఉండే ఒక మేల్ స్టెరిలిటీ ప్లాంట్ ఒకటి మనకి ఏర్పడడం జరిగింది. అంటే ఈ రెండు కూడా 1:1 రేషియోలో రావడం జరిగింది. నౌడేస్ ఈ 3 లైన్ బ్రీడింగ్ అనేది ఎక్కువగా వాడుకలో ఉండడం జరిగింది. ఇది మన హైబ్రిడ్ సీడ్ ప్యాడీ ప్రొడక్షన్లో కూడా ఈ యొక్క 3 లైన్ బ్రీడింగ్ మెథడ్ అనేది ఎక్కువ వాడడం జరుగుతుంది. ఈ యొక్క పద్ధతిని ముఖ్యంగా జోన్స్ మరి డేవిస్ అండ్ సైంటిస్టులు 1994 యొక్క ఇయర్లో ఆనియన్ క్రాప్లు దీన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించుకోవడం జరిగింది. థ్యాంక్ యూ వ్యూవర్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఇంకా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ పనికొస్తుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకెవరికైనా ఈ యొక్క టాపిక్ మీద ఏం డౌట్స్ గట్టి ఉండేటట్టయితే నాకు కామెంట్స్ రూపంలో మీరు పంపించవచ్చు. ఈ టాపిక్ అయినా కదా ఇంకే టాపిక్ అయినా మీకు ఏదైనా అవసరమైనట్టయితే ఆ టాపిక్ కూడా మీరు నాకు కామెంట్స్ రూపంలో చేసినట్టయితే మీకు వీలైనంతవరకు తప్పనిసరిగా ఆ యొక్క వీడియో నేను మీకు షేర్ చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.